టీమ్ ఇండియా ఫ్యాన్స్ కు ఒక బ్యాడ్ న్యూస్. ఏషియా కప్ టైం కు కోలుకుంటారనుకున్న కేఎల్ రాహుల్ మరియు శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరూ ఇప్పుడు ఏషియా కప్ కు అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించట్లేదు. సో వీళ్ళిద్దరూ అయితే ఇంజరీస్ కారణంగా సర్జరీలు చేయించుకుని రీసెంట్ గానే కంబ్యాక్ చేయడం కోసం ట్రైనింగ్ మొదలుపెట్టారు. ఆ నెట్స్ లో వాళ్ళ బ్యాటింగ్ ప్రాక్టీస్ చూసి ఏషియా కప్ టైంకు రికవర్ అవుతారు, టీంలోకి వస్తారేమనుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ కేఎల్ రాహుల్ అయితే వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. బట్ వీళ్ళిద్దరు కంబ్యాక్ సంబంధించి క్రిక్ బజ్ అఫీషియల్ గా ఒక అప్డేట్ ఇచ్చింది. అదేంటంటే ఇద్దరు ఆటగాళ్ళు అన్లైక్లీ టు బి ఫిట్ ఫర్ ఏషియా కప్. అంటే అయ్యర్ మరియు రాహుల్ ఏషియా కప్ టైంకు ఫిట్ గా ఉండే అవకాశాలు లేవంట. సో బీసీసీ అఫీషియల్ ఒకరు ఇది కన్ఫర్మ్ చేశారంట. అండ్ వీళ్ళిద్దరు కంబ్యాక్ ను బీసీసీఐ రష్ చేయాలనుకోవట్లేదంట. అంటే 100% ఫిట్నెస్ లేకపోయినా ఎలాగోలాగ టీంలోకి తీసుకురావాలని చూడట్లేదంట. సో బీసీసీ అయితే వీళ్ళిద్దరూ కంప్లీట్గా ఫిట్ అయిన తర్వాతే టీంలోకి తీసుకోవాలని చూస్తుంది. అండ్ ఏషియా కప్ స్క్వాడ్ కూడా ఈ వీక్లోనే రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అంటే మోస్ట్ లైక్లీ ఒక 3 to 4 డేస్లో ఏషియా కప్ స్క్వాడ్ బయటకు రావచ్చు. సో ఈ స్క్వాడ్ని సెలెక్ట్ చేసే టైంకు బోత్ అయ్యర్ అండ్ రాహుల్ ఇద్దరు కూడా తమ ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకోలేకపోయారు. దీనివల్లే వాళ్ళిద్దరూ ఫుల్ ఫిట్నెస్ సాధించలేదనే రీజన్తో పక్కన పెట్టబోతున్నారు. అయితే ఇద్దరు ఆటగాళ్ళ ఫ్యాన్స్కున్న గుడ్ న్యూస్ ఏంటంటే వీళ్ళిద్దరు ఏషియా కప్ ఆడకపోయినా కానీ స్టిల్ వరల్డ్ కప్కు కంటెన్షన్లో ఉంటారంట. ఐ మీన్ వరల్డ్ కప్ సెలక్షన్ ప్రాసెస్లో స్టిల్ రేస్లో ఉండే అవకాశాలు ఉన్నాయంట. ఎందుకంటే ఏషియా కప్ తర్వాత మనం ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ ఆడబోతున్నాం. సో వన్డే సిరీస్ కనుక వీళ్ళు కంబ్యాక్ చేసి బాగా రాణించగలిగితే మేబీ లాస్ట్ మినిట్లో వరల్డ్ కప్ స్క్వాడ్లో పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నేనైతే మోస్ట్ లైక్లీ ఏషియా కప్లో ఆడకపోతే వరల్డ్ కప్ సెలెక్ట్ చేయరని అనుకుంటున్నా. ఎందుకంటే మన వాళ్ళు మోస్ట్లీ ఏషియా కప్లోనే డిసైడ్ అయిపోతారు ఎవరు వరల్డ్ కప్ ఉండాలనేది. సో మొన్నటి వరకు వీళ్ళిద్దరు కంబ్యాక్ చేస్తారు, మన మిడిల్ ఆర్డర్ కాస్త కూస్త బలపడుతుంది అనుకున్నాం. మెయిన్లీ నెంబర్ 4 స్పాట్కు శ్రేయస్ అయ్యర్ కరెక్ట్గా సరిపోతాడు, మనం ఇంకెవరిని వెతుక్కోకలేదు అనుకున్నాం. బట్ ఇప్పుడు అతను అవైలబుల్గా లేడు కాబట్టి మన వాళ్ళు ఇప్పుడు నెంబర్ 4 కోసం ఒక కొత్త ప్లేయర్ను వెతుక్కోవాలి. అండ్ ఆల్సో కేఎల్ రాహుల్ కూడా అవైలబుల్గా లేడు కాబట్టి ఇషాన్ కిషాన్ సెలక్షన్ కన్ఫర్మ్ అయిపోయింది. అతను ఏషియా కప్తో పాటు వరల్డ్ కప్లో కూడా మోస్ట్ లైక్లీ నెంబర్ 1 వికెట్ కీపర్ చాయిస్గా ఉండొచ్చు. ఐ మీన్ అతను డెఫినెట్లీ ప్లేయింగ్ లెవెల్లో వికెట్ కీపర్గా ఆడబోతున్నాడు. బట్ ఓపెనర్గా ఆడతాడా మిడిల్ ఆర్డర్లో ఆడతాడా అనేది క్లారిటీ లేదు. ఇక శ్రేయస్ అయ్యర్ ఫిట్గా లేడు కాబట్టి సంజు శాంసన్ మరియు సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరికీ వరంగా మారబోతుంది. ఇంతకుముందు వీళ్ళిద్దరిలో ఒక్కరు మాత్రమే బ్యాకప్గా సెలెక్ట్ అవుతారనుకున్నాం. బట్ ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఏషియా కప్ స్క్వాడ్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అండ్ మోస్ట్ లైక్లీ వీళ్ళిద్దరిలో ఒకరు మిడిల్ ఆర్డర్లో ప్లేయింగ్ లెవెల్లో కూడా ఉండబోతున్నారు. బట్ ఇప్పటికీ పర్టికులర్గా ఏ నెంబర్లో ఏ బ్యాట్స్మెన్ ఆడతారనేది క్లారిటీ లేదు. నెంబర్ 4లో ఎవరు ఆడతారు, నెంబర్ 5లో ఎవరు ఆడతారు, నెంబర్ 6లో ఎవరు ఆడతారు అనేది ఇప్పటికీ చెప్పలేం. మోస్ట్ లైక్లీ ఏషియా కప్లోనే ఈ మిడిల్ ఆర్డర్ను డిసైడ్ చేయవచ్చు. సో చూడాలి మరి కేఎల్ రాహుల్ మరియు శ్రేయస్ అయ్యర్ ఆర్డర్ అని ఎలానో తెలిసింది కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు ఎలాంటి మిడిల్ ఆర్డర్ను కన్స్ట్రక్ట్ చేస్తారనేది.